ఇవాళ మనము చుక్క కూర చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము సో ముందుగా పెనం పెట్టి దాంట్లో ఆయిల్ వేసి చుక్క కూరను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సో నేను మటన్ కోసం ఇక్కడ మాత్రం వచ్చింది సో ఇక్కడ మనం పెనం మీదనే దీనిట్లా స్మాష్ చేసేస్తున్నాం మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చుక్క కూర తొందరగా మెరిగిపోతుంది కాబట్టి సో ఇక్కడే మనము ఇలా స్మాష్ చేసేస్తే చుక్క కూర మిక్సీలో పెట్టాల్సిన అవసరం లేదు మనకి సో మనకి చుక్క కూర పేస్ట్ అనేది రెడీ అయిపోయింది సో ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఇంకా నేను దీన్ని దించేస్తా చుక్క కూర తవా ఫ్రై కోసం మొదటగా నేను కొంచెం మందపాటి పెనాన్ని తీసుకున్నాను సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తాను సో ఈ విధంగా ఆనియన్స్ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సో నేను దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి మిక్సీ చేశాను అందుకే కొంచెం గ్రీన్ కలర్లో వచ్చింది సో పిల్లలు కరివేపాకు తినరు కాబట్టి మనం ఈ విధంగా కరివేపాకు ఇంక్లూడ్ చేసేస్తే తీసివేయకుండా ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకు చికెన్కి బాగా వస్తుంది అందుకని నేను కొద్దిగా కరివేపాకుని కూడా గ్రైండర్లో వేసి ఇది చేశాను సో ఈ పచ్చి వాసన పోయే వరకు మనం కొంచెంగా దీన్ని వేపుకుంటే తర్వాత మనం చికెన్ ముక్కలు వేసుకోవచ్చు సో ఇంక ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ని నేను ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను అంతా కొంచెం దగ్గరగా అనేసేసి మూత పెట్టి సిమ్లో మనం దీన్ని మగ్గించుకోవాలి సో ఎప్పుడే కానీ ఫ్రై చేసినప్పుడు మనము ఫ్లేమ్ పెద్దగా పెట్టకోకుండా సిమ్లో పెట్టుకుంటే మనకి మాడిపోకుండా అడుగంటిపోకుండా మనకి చికెన్ ఫ్రై బాగా వస్తుంది మనము కొంచెం చికెన్ బాగా ఉడకాలి కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను సో ఇప్పుడు మనము కారం తగినంత కారం వేసుకోవాలి సో కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి పిల్లలు తినలేరు అనుకుంటే కొంచెం తక్కువ కారం వేసుకోండి సో అలాగే ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చుక్క కూర పేస్ట్ని సో ఈ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసాను సో అంతా వేసి అంతా కలియబెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గిద్దాం సో కొద్దిగా మెంతి కూర సో మెంతి కూర కొంచెం వేగాలి కాబట్టి నేను మధ్యలో వేస్తున్నాను బాగా మగ్గుతుంది సో కొంచెం మెంతి కూర లాస్ట్ చివర అయిపోవడానికి వచ్చింది కాబట్టి మనకు తవా చికెన్ ఇప్పుడు మసాలా గరం మసాలా నెక్స్ట్ కొత్తిమీర